चॉकलेट केक ओके इदी ब्राउन शुगर ओके हेल्दी कदा ब्राउन शुगर इदी आटा मैदा तो चेस्तलेम मनं आटा इदी ओके ऑलिव ऑयल हाफ कप ब्राउन शुगर वन कप गोधुम पिंडी आटा वन कप ओके वनीला एसेंस फोर एग्स बेकिंग पाउडर बेकिंग सोडा कोको पाउडर ओके इप्पुडु एम चेस्तारु फर्स्ट एम चेयाली ऑयल शुगर वनीला एसेंस एंड फोर एग्स ग्राइंड चेयालन्नमाट मिक्सी मिक्सी लो वेसी मंचिगा ग्राइंड चेयाली ओके मोत्तम बैटर अदि मिक्सचर लागा रेडी कावालन्नमाट ओके ऑयल ब्राउन शुगर एग्स एंड वनीला एसेंस ओके रुदु ओके चलो डालेंगे एग्स आप लोग मत डालो मेरे एक अंडी नीने सेस्तान ओके ना मल्ली वीडियो आई मीन चलो बाय चेप्पंडि वी एग्स अवन्नी वेसाक मल्ली मनं वीडियो लो कलुद्दां ओके बाय हेल्दी केक चेप्पंडि हेल्दी केक हां बीच में आ जाओ रुद्दु तुम चलो बनाएंगे अभी एम का एकड़ नुंडी मेल्लगा मेल्लगा सो इप्पुडु रुदु लेलो बेटा इप्पुडु इनलो एन्नी एग्स वेसाम फोर एग्स वेसाम इनलो अभी वेनिला एसेंस वेयाली ओके तीसुको वेनिला एसेंस तीसुको रुदु आ मोत्तम कादु ओक क्याप वन फुल क्याप इंकोंचम लक्की मेरे पास रहता है ओके बस चालू हाँ सोनू रुद्रा नुवे मेस्तो शुगर 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 ओके शुगर ले लो शुगर वेर इज ब्राउन शुगर हाँ ब्राउन शुगर लेके धीरे से वो जार में डाल दो మెల్లగా మెల్లగా ఇప్పుడు ఇందులో రుణి ఏమేస్తుంది ఆయిల్ ఓకే ఓకే ఇప్పుడు అన్ని వేసేసినారు కదా ఇప్పుడు దాన్ని మిక్సీ వాడదాం ఓకే గ్రైండ్ చేసినాక మళ్ళీ చూపిద్దాం ఓకే చలో सो इप्पुडु एम चेसाम मनम इदि ग्राइंड चेसाम स्मूथ पेस्ट अयिपोयिंदि इदि ओपन चेयकि मेल्लगा सो ई आटा उंदि कदा इंदुलो नुंचि नेनु 3 स्पून्स तीसेसानु अन्नमाट ओके 3 स्पून्स फुल कप नुंचि 3 स्पून्स तीसेसाना తీసేసి ఇందులో ఇప్పుడు నేను కోకో పౌడర్ యాడ్ చేస్తా 3 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ ఓకే ఐ విల్ దిస్ వాట్ యు విల్ డు ఐ విల్ దిస్ యు విల్ యాడ్ దట్ ఓకే ఐ విల్ యాడ్ దిస్ టు ఐ విల్ యాడ్ దిస్ సో ఇది మంచి పేస్ట్ లాగా అయిపోయిందన్నమాట ఈ మిక్చర్ ని మనం ఇప్పుడు ఈ ఆటా ఉంది కదా పిండి ఈ పిండి దాంట్లో వేయాలన్నమాట ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ ఈ పిండి అందులో వేసేసుకుందాం చలో ఈ పిండి ఏయనట్లో ఎవ్వరైనా సరే ఎవ్వరైనా సరే రుతు రుతు ఓ మత యాడ్ కరో వెయిట్ ఆ ఏజెస్నా ఓన్లీ దిస్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో కోకో పౌడర్ 3 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ రుతు యాడ్ కరేగా పెలే ఓ కోల్ దో త్రీ స్పూన్స్ డాల్ ఇది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అక్కి మంచి ఉంటది సరేనా టేస్టీ ఓకే వేయండి చలో బస్ బస్ రుదు ఎనఫ్ ఎనఫ్ నా దిస్
ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేయండి వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసేయి నెక్స్ట్ బేకింగ్ సోడా ఎక్కువ వేయద్దు ఒక హాఫ్ స్పూన్ ఇంకొంచెం తీసుకో ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట యాక్చువల్లీ దీన్ని సీవ్ చేస్తారు సీవింగ్ అంటే ఇగో అక్కి చన్ని ఉంటుంది కదా చన్నీలో వేసి ఇట్లా ఇట్లా సీవ్ చేస్తే మంచిగా పౌడర్ స్మూత్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట ఓకే రుదు వాట్ ఆర్ యూ డూయింగ్ మిక్సింగ్ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు అదంతా ఈ పౌడర్ మిక్స్చర్ లో వేసేయాలన్నమాట వేసేయండి లక్కీ ఏం కావాలరా రుతు రుతు వెయిట్ వెయిట్ తీరేసే తీరేసే నాని మిక్స్ కర్రేనా అట్లా కొంచెం కొంచెం పోసుకుంటా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట లక్కీ లక్కీ దే రాజా మంచి మిక్స్ చేసేయాలన్నమాట మిక్సింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మీకు మిక్స్చర్ ఐ మీన్ కొంచెం గట్టిగా అవుతుంది అనిపిస్తే మీరు కొంచెం మిల్క్ యాడ్ చేయొచ్చు ఇదే జార్లో కొంచెం మిల్క్ వేసేసి ఇందులో వేసేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసినాను ఇది ఇందులో వేసేస్తాను అన్నమాట దీరేరుదు ఆరామ్స్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి కేక్ చేస్తున్నారు ఇప్పుడు చాక్లెట్ బ్యాటర్ రుదును ఇప్పుడు ఈ కేక్ టిన్ లో ఇది గ్రీస్ చేసుకొని అది ఆ బ్యాటర్ ఇందులో వేసేయాలన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ సో ఈ ఆయిల్ కొంచెం ఇందులో ఇట్లా వేసేసి చలో గ్రీస్ చేయాలి వెయిట్ 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 మీ చేతులు సాఫ్ ఉన్నాయా నో 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 గో వాష్ యువర్ హ్యాండ్స్ చేస్తారు దాన్ని స్ప్రెడ్ చేయండి అక్కి నువ్వు కూడా చేయి అక్కికి కొంచెం అక్కి డిసప్పాయింట్ అవుతుంది అన్నమాట తనతో చేయించట్లేదని మొత్తం ఇట్ సైడ్ కూడా అక్కి ఆకాంక్ష నువ్వు ఒక పని చేయి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా దీన్ని అంతా సైడ్స్ కి కూడా స్ప్రెడ్ చేయి నో 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 ఎనఫ్ ఎనఫ్ చేయాలంటే ఈ బ్యాటర్ ఇందులో వేసేయాలన్నమాట సో ఎవరు వేస్తారు మీరు ఎవ్వరు వేయద్దు నేను వేయాలి ఓకే ఎందుకంటే అది ఈవెన్ గా ఉండాలన్నమాట ఓకే మీకు రాదు ఇప్పుడే నేను వేస్తాను మీరు చూడండి చూసి నేర్చుకోండి ఓకే డన్ వాట్ ఓకే ఓకే ఓకే
ఇప్పుడు ఇది వేసేసినాం అన్నమాట ఇందులో షిఫ్ట్ చేసేసినాం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం బేక్ చేద్దాం హా కానీ ఓవెన్ లో ఏం పెట్టట్లేదు ఏమంటారు బొగానే ఉంటుంది కదా అందులో ఏదైనా స్టాండ్ ఏదైనా పెట్టేసి అందులో మనం ఈ కేక్ ఒక 35 మినిట్స్ అట్లా బేక్ చేసేద్దాం ఓకే బేక్ చేసినాక మళ్ళీ మనం చూపిద్దాం ఓకే బాయ్ బోలో బాయ్ ఏమైంది అక్కి వెయిటింగ్ ఆ కేక్ కోసం ఏ కేక్ ఇష్టం మీకు అచ్చా మీ మమ్మీ చేస్తుందా కేక్ ఓకే ఓకే ఇంకా 20 మినిట్స్ ఉంది ఓకేనా ఇప్పుడు టైం ఎంత అవుతుంది 11:40 ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా మళ్ళీ అది కొంచెం కూల్ అయినాక దాన్ని తీద్దాం సరేనా ఓకే చలో బాయ్ బాయ్ ఎట్లా ఉంది కేక్ తిన్నారా ఓకే అండ్ ఇది హెల్దీ కేక్ కదా ఏమేమి ఉన్నాయి ఇందులో మైదాది కాదు బ్రౌన్ షుగర్ అండ్ ఆలివ్ ఆయిల్ ఓకే హెల్దీ కేక్ యా ఓకే దెన్ చలో బాయ్ చెప్పండి బాయ్ నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి మీరు కేక్ ఎంజాయ్ చేసి చెప్పండి ఓకే చలో బాయ్ బాయ్.